నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశంలో 5.78% పాజిటివిటీ రేటు. 2 నెలల కనిష్టానికి రోజువారీ కేసులు. రాష్ట్రంలో 24 గంటల్లో 8255 మందికి టీకాలు. వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతోందన్న సర్కారు. హైదరాబాద్ లో నాలాలో పడి బాలుడు గల్లంతు. మరమ్మతులు జరుగుతుండగా ప్రమాదం. ట్విట్టర్ కార్యకలాపాలు నిలిపేసిన నైజీరియా. అధ్యక్షుడు బుహారీ ట్వీట్ తొలగించడంపై చర్యలు. కేరళలో సంరక్షకుడికి ఏనుగు అశ్రు నివాళి. కంటికి రెప్పలా కాపాడిన మావటికి కన్నీటి వీడ్కోలు. హైదరాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఆనంద్ నగర్ కల్వర్ట్ వద్ద నాలాలో పడి 7 ఏళ్ల బాలుడు ఆనంద్ సాయి గల్లంతయ్యాడు. బాలుడు కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. ఆనంద్ సాయి ఇంటి వద్ద నాలాకు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడ్డాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ను అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, నాలాలో బాలుడు పడిన ఘటనకు సంబంధించి మీ వద్ద సమాచారమే ఉంది? దాదాపు 3 గంటల పాటు శ్రమించిన అనంతరం ఆనంద్ సాయి మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితమే అధిక సిబ్బంది బయటికి తీశారు. కంటోన్మెంట్ అధికారులతో పాటు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ముగ్గురు కూడా సంయుక్తంగా గాలించారు. దాదాపు 3 గంటల పాటు ఉదయం 10 గంటల సమయంలో బాలుడు ప్రమాదవశాత్తు ఆనంద్ సాయి నాలలో పడిపోయాడు. అయితే నాలా మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఆనంద్ నగర్ కల్వర్ట్ వద్ద జరుగుతున్న నాలా మరమ్మతు పనులు జరుగుతున్న సందర్భంగా ఈ బాలుడు పొరపాటున అందులో ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించి, బాలు గమనించబడంతో అందులో పడిపోయాడని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఆ కంటోన్మెంట్ సంబంధించిన అధికారులు ముగ్గురు కూడా గాలిస్తుంటే ఆ సమయంలో బాలుడి మృతదేహం కాసేపటి క్రితం దొరికింది. అయితే ఈ సందర్భంగా ఆ కాలనీ వాసులు మాత్రం నాలా మరమ్మతుల సందర్భంగా తగిన భద్రతా చర్యలు చేపట్టలేదు. నాలా మరమ్మతులు జరుగుతున్న సందర్భంలో ఆ పక్కన కనీసం ఫెన్సింగ్ కూడా వేయలేదని చెప్పి కూడా వారు ఆరోపిస్తున్నారు. అయితే ఇది వీళ్ళ అధికారుల కంటోన్మెంట్ సంబంధించిన అధికారులు గుత్తేదారుల నిర్లక్ష్యం వల్ల ఆనంద్ సాయి 7 ఏళ్ల బాలుడు మృతి చెందిందని చెప్పి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. గతంలో దాదాపు కొన్ని 20 రోజుల్లో కూడా ఈ పనులు జరుగుతున్నాయి. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు ఇంకా కాస్త చుట్టుపక్కల వేసిన మట్టి కూడా మరింత దెబ్బతింది. దీంతో ప్రమాదవశాత్తు బాలుడు అందులో పడిపోయారు. సరైన భద్రతా చర్య లేకపోవడం వల్ల జరిగిందని చెప్పి కూడా కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహం కాసేపటి క్రితమే బయటపడింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు అందరూ కూడా కన్నీరు పునరుగా రోధిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ధన్యవాదాలు శ్రీకాంత్. రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్లో సాంకేతికత సమస్యతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. సర్వర్ స్తంభించడంతో 2 రోజులుగా నత్తనడకన రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇవాళ ఇప్పటి వరకు సర్వర్ కనెక్ట్ కాలేదని అధికారులు చెబుతున్నారు. సబ్ రిజిస్టార్ కార్యాలయాల వద్ద క్రయ విక్రయదారుల పడిగాపులు కాస్తున్నారు. సర్వర్లో సాంకేతిక సమస్యతో నిదానంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని పరిపాలనా డీఐజీ సుభాషిడి తెలిపారు. సమస్య పరిష్కారానికి ఐటీ విభాగం శ్రమిస్తోందని తెలిపారు. ధరణి పోర్టల్ సంబంధిత సమస్యలు, ఫిర్యాదులు సమర్పించేందుకు వాట్సాప్, ఇమెయిల్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ASCMRO@telangana.gov.in లేదా 913380944 నెంబర్కు వాట్సాప్ చేయవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూపరిపాలనా చీఫ్ కమిషనర్ సోమేష్ కుమార్ సూచించారు. సమయాభావం లేకుండా సమస్యలు పరిష్కరించేందుకు 6 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. సీసీఎల్ఏ, రిజిస్ట్రేషన్లు, ఐటీ విభాగాల అధికారులను సభ్యులుగా నియమించామని తెలిపారు. ధరణి పోర్టల్ సమస్యలపై నిన్న సమీక్షించిన సీఎస్ ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
రాష్ట్రంలో ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు సరుకులు అందించనున్నారు. హైదరాబాద్లో ఉదయం 6 గంటలకే చౌక ధరల దుకాణాల వద్ద సందడి మొదలైంది. దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నారు. సాధారణ రాయితీ ధరపై చక్కెర, గోధుమలు కూడా పంపిణీ చేస్తున్నారు. వచ్చే నెలలోనూ ఉచిత బియ్యం ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,500 చౌక ధరల దుకాణాల ద్వారా 87.54 లక్షల కుటుంబాలకు 4,04,000 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నారు. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం తమకు ఎంతో మేలు చేస్తుందని రేషన్ కార్డు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇంతకుముందు గవర్నమెంట్ మనిషికి 6 కిలోలు ఇచ్చేవారు, ఇప్పుడు మనిషికి 15 కిలోలు ఇస్తున్నారు. ఈ టైంలో గవర్నమెంట్ హెల్ప్ చేయడం మాకు సంతోషంగా ఉంది. పేదవాళ్ళ కడుపు నిండుతుందండి. ఇప్పుడు మాకు 3 గ్రాములు ఉన్నాము, 45 కిలోలు వస్తున్నాయండి. ఈ రేషన్ షాప్లో ఇంతకుముందు 6 కేజీలు ఇచ్చేది మనిషికి, ఇప్పుడు మనిషికి 15 కేజీలు ఇస్తున్నారు. ఈ రేషన్ షాప్లో సర్వీస్ బాగుంది, గవర్నమెంట్ నుంచి మనకు లబ్ధి బాగుంది. ఇక్కడ గవర్నమెంట్ కేసీఆర్ గారు మంచి పథకం పెట్టారు, పేదలకు ఎక్స్ట్రా రైస్ ఇచ్చుకుంటే మంచిగా ఆదుకుంటున్నారు. చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు, చాలామంది హ్యాపీగా ఉన్నారు. దీనికి మార్నింగ్ 7 నుంచి 12:30 వరకు ఇస్తున్నాము, ప్లస్ ఇట్లా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి శానిటైజర్ కొట్టి అందరికి ఇస్తున్నాము. సోషల్ డిస్టెన్స్ వితౌట్ మాస్క్ లేని ఎవరికి రేషన్ ఇవ్వట్లేదు. పొద్దుట సంధి 6 గంటల నుంచి పంపిణీ చురుకు అయిపోయింది. జనాలు వస్తున్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా రైస్ తీసుకొని పోతున్నారు. ప్రతి మనిషికి 15 కిలోల చొప్పున వాళ్ళకి బియ్యం ఇస్తున్నాము. వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలైతే. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతోందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 108,255 మందికి వ్యాక్సిన్ ఇచ్చామని ప్రకటించింది. 96,273 మందికి తొలి డోసు ఇవ్వగా 11,982 మంది రెండో డోసు తీసుకున్నారని తెలిపింది. వ్యాక్సినేషన్లో హెల్త్ కేర్ వర్కర్లు 574, ఫ్రంట్లైన్ వర్కర్లు 148 మంది ఉండగా 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్నవారు 82,014 మంది టీకాలు తీసుకున్నారు. 45 ఏళ్లు పైబడిన వారు 25,519 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 50,05,265 మంది తొలి డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారు. 14,21,872 మంది రెండు డోసులు తీసుకున్నారు. రాష్ట్రానికి 65,16,000 వ్యాక్సిన్ డోసులు అందగా 64,27,137 డోసులు వినియోగించామని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ పుంజుకుంటోంది. వారం 10 రోజుల్లో మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్కు చెందిన హెట్రో గ్రూపు రష్యాకు చెందిన కోవిడ్-19 టీకా స్పుత్నిక్ వి ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ టీకాను ఉత్పత్తి చేసి మన దేశంతో పాటు ఇతర దేశాలకు అందించడానికి రష్యా సంస్థ ఆర్డీఐఎఫ్తో హెట్రో గ్రూప్ గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా ఆర్డీఐఎఫ్ నుంచి స్పుత్నిక్ వి టీకా సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అయ్యింది. దీంతో స్పుత్నిక్ వి టీకా ఉత్పత్తి మొదలుపెట్టినట్టు హెట్రో గ్రూప్ చైర్మన్ బి పార్థసారథి రెడ్డి తెలిపారు. భారత్లో స్పుత్నిక్ వి కోవిడ్ టీకాను పరీక్షలు, విశ్లేషణ కోసం ఉత్పత్తి చేసేందుకు సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు భారత ఔషధ నియంత్రణ మండలి డీసీజీఐ కొన్ని షరతులతో అనుమతించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు డీసీజీఐ 4 షరతులను విధించినట్టు వెల్లడించాయి. రష్యాలోని మాస్కోకు చెందిన గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ సహకారంతో పుణే సమీపంలోని తమ హదాప్సర్ యూనిట్లో ఈ టీకాను అభివృద్ధి చేయాలని సీరం సంస్థ యోచిస్తోంది. ప్రముఖ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాక్సిన్ టీకాను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు పొందిన వ్యాక్సిన్ల జాబితాలో చేర్చే దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ఇందుకోసం డబ్ల్యూహెచ్ఓకు డేటా అందజేస్తున్నట్టు తెలిపింది. సాధ్యమైనంత త్వరగా కోవాక్సిన్కు గుర్తింపు దక్కేలా ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించింది. ఆ టీకాను పిల్లలకు అందించడంపై ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నట్టు పేర్కొంది. ఫైజర్ బయోఎన్టెక్ రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్ 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు సురక్షితమేనని బ్రిటన్ రెగ్యులేటరీ సంస్థ ధృవీకరించింది. క్లినికల్ ట్రయల్స్ డేటాను పరిశీలించిన అనంతరం ఆ వయసులోని చిన్నారులపై ఇది సమర్థంగా పనిచేస్తోందని మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జూన్ రైడ్ వెల్లడించారు. వైరస్ వల్ల కలిగే ప్రమాదాలను ఈ వ్యాక్సిన్ అధిగమిస్తోందని రైన్ చెప్పారు. సుమారు 2,000 మంది పైగా చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ను అతి జాగ్రత్తగా నిర్వహించినట్టు తెలిపారు. 16 నుంచి 25 ఏళ్ల వయసు వారిలో కనిపించిన విధంగానే 12 నుంచి 15 ఏళ్ల చిన్నారుల్లోనూ యాంటీబాడీలు వృద్ది చెందాయని చెప్పారు. మరోవైపు 12 ఏళ్లు పైబడిన పిల్లలకు జర్మనీలో వ్యాక్సినేషన్ ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
కమ్యూనిస్టు పార్టీలపై మాజీ మంత్రి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని సిపిఐ రాష్ట కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మండిపడ్డారు. తెరాస ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక పోరాటాలు చేస్తున్న సిపిఐ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో పనిచేస్తోందని అసత్య ప్రచారం చేయడం తగదన్నారు. అసైన్డ్ దేవాలయ భూములు ఎవరు కొన్నా తప్పేనని తక్షణమే ప్రభుత్వానికి అప్పగించాలని చాడ వెంకట్రెడ్డి సూచించారు. ప్రభుత్వం అసైన్డ్ భూములను పరిరక్షించాలని లేదంటే మళ్లీ భూ పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను నిరసిస్తూ అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భూముల డిజిటల్ సర్వేపై విధి విధానాలను రూపొందించేందుకు అఖిలపక్షాన్ని పిలవాలని ముఖ్యమంత్రిని కోరానని చాడా వెంకట్రెడ్డి తెలిపారు. మరి వామపక్ష లౌకికవాది అయితే ఇవాళ పశ్చిమ మతోన్మాద నియంతృత్వ ఫాసిస్టు పార్టీలకు పోతాం, లేదు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఎత్తిస్తే పెద్ద ఉద్యమం చేసి ఇంకా అనేకమైనటువంటి భూ పోరాటాలు కోడి భూముల సమస్యకు సంబంధించి నా మీద కూడా కేసు వచ్చింది, చాలా మంది కేసు వచ్చింది. మా మీద బట్టగాల్చి మీదేయడం అనేది ఈట రాజానికి తగిన పని కాదు, అది శరీర పద్ధతి కాదు. కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల పోరాటాల నేపథ్యంలో పుట్టిన పార్టీ, తెలంగాణలో సాయుధ పోరాటంలో ప్రగడి చేయడిన పార్టీ. ఈ పార్టీ మీద నిందేయడం అంటే సూర్యుడి మీద నిందేయడమే, సూర్యుడు ఉమ్మేయడం అంటే సూర్యుని ఉమ్మేయడమే. ఇది వ్యక్తుల పార్టీ కాదు, ఇది సిద్ధాంత పురాతన మీద ఉండేటువంటి పార్టీ. ఆదిలాబాద్ జిల్లాలో ఎరువులు అందుబాటులో లేక అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సహకార సంఘాల్లో ఎరువులున్నా విక్రయించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. వానాకాలం సీజన్ ఆరంభం కావడంతో దుకాణాలకు పరుగులు పెట్టినా లాక్డౌన్ వల్ల మరిన్ని తిప్పలు ఎదుర్కొంటున్నామని రైతుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇతర జిల్లాలతో పోలిస్తే ఆదిలాబాద్ లో వానాకాలం సీజన్ ముందుగానే ప్రారంభిస్తారు. జిల్లాలో 5,72,000 ఎకరాల్లో రైతులు సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. అందుకు 94,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని గుర్తించారు. ఎరువులు జిల్లాకు చేరేలా చర్యలు తీసుకున్నారు. అయితే 2 రోజులుగా వర్షాలు పడుతుండటంతో విత్తనాలతో పాటు ఎరువులు తీసుకునేందుకు రైతులు పరుగులు పెడుతున్నారు. ఈ తరుణంలో సహకార సంఘాల ద్వారా ఊర్లోనే ఎరువులు తీసుకునే వీలున్నా అందుబాటులో ఉన్న నిల్వల విక్రయానికి అనుమతులు రాకపోవడంతో గత్యంతరం లేక ప్రైవేట్ దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు కొనుగోలు చేసేందుకు పట్టణాలకు వెళ్లాలంటే లాక్డౌన్ కారణంగా మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని కర్షకులు వాపోతున్నారు. రవాణా సౌకర్యం ఉండటం లేదని తెలిపారు. సహకార సంఘాల ద్వారా గ్రామాల్లోనే ఎరువులు పంపిణీ చేయాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. పంటలు సాగు కొరకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము, దుక్కులు అయిపోయినాయి. మాకు ఇప్పుడు ఎరువుల ఇబ్బంది ఉంది, కాకపోతే అధికారులను అడిగితే 10-15 రోజులు పడుతుంది అని చెప్తున్నారు. మాకు ఇప్పుడు టైం దగ్గరకు వచ్చేసింది. మాకు ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాము, మాకు ఇప్పుడు భూములన్నీ పుతమైనాయి. వర్షం పడితే మేము పత్తులు పెట్టే టైము. ఇప్పుడు ఆదిలాదుకు పోవాలంటే పోలీసు వాళ్ళు కేసులు పెడుతున్నారు, మాకు ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు పూతలు వచ్చి గోదాములు ఉన్నాయి, అవి మాకు ఊళ్ళో దయచేసి పంపితే మాకు కాస్తకారికి మాకు ఎసుంటి ఒక లాభం పొందినట్టు అవుతుంది. సీజన్ మొదలైందంటే ఎరువులు తెచ్చుకోవడానికి అడావిడి పడే పరిస్థితి అనేటువంటిది వస్తుంది. రైతులు ముందు స్టాకు తెచ్చుకొని ఇళ్ళలో పెట్టుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అందుకని వచ్చినటువంటి గోదాములో ఉన్నటువంటి స్టాక్ని డిఏపి కానీ యూరియా కానీ ఇతర కాంప్లెక్స్ ఎరువులు కానీ వెంటనే అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటిది. ఎరువులు అందుబాటులో ఉన్నా అనుమతులు రాక ఏమీ చేయలేకపోతున్నామని సహకార సంఘం చైర్మన్లు చెబుతున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని 1-2 రోజుల్లో అనుమతులు రావచ్చని వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాలో అంటే 24 పిఏసీఎస్లలో దాదాపు 3,500 మెట్రిక్ టన్ల ఎరువుల్ని నిల్వ ఉంచినప్పటికీ మార్కెట్ ద్వారా మరి అమ్మటానికి పర్మిషన్ లేకపోవడం వల్ల ఆ నిల్వ ఉంచడమే కదప్ప మరి అమ్మే పరిస్థితి లేదు. ఒకవేళ మాకు అమ్మటానికి పర్మిషన్ ఇచ్చినట్టయితే మరి ఈ నిల్వ కనుక మేము అమ్మగలిగితే ఇంకా ఎక్కువ రైతులకు మేము సహాయం చేసే వాళ్ళం అవుతామన్న ఉద్దేశంతో మరి మేము ఈ పర్మిషన్ అడగడం జరిగింది. ఎరువులు గాను ఈ సంవత్సరం మనకు మన దగ్గర ఇప్పటి వరకు 46,292 మెట్రిక్ టన్స్ ఉన్నది. అందులో 20,344 యూరియా, 3,816 డిఏపి మరియు ఎంఓపి 901, ఎస్ఎస్పి 1538, అదే కాంప్లెక్స్లు 19,692. ఈ రకాల ఫర్టిలైజర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మనకి ఈ సంవత్సరం సరిపోను ఎరువులు కూడా నిల్వలు మన మార్కెట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. వానాకాలంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
రావినారాయణ రెడ్డి సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ సాయుధ రైతు పోరాట యోధుడు, ప్రజాస్వామికవాదిగా మన్ననలు పొందారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ విముక్తి కోసం పోరాటాలు నిర్మించారని, పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల ప్రదర్శించిన సానుకూల స్ఫూర్తి గొప్పదని సీఎం కొనియాడారు. స్వాతంత్ర్యం వచ్చాక దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామిక పరిస్థితులు నెలకొనగానే సాయుధ పోరాటాన్ని విరమించిన గొప్ప ప్రజాస్వామికవాదని గుర్తు చేసుకున్నారు. దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో విజయాన్ని సాధించి రావినారాయణరెడ్డి చరిత్ర సృష్టించారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ప్రజా పోరాటాలు విజయవంతం కావాలంటే పరిస్థితులకు అనుగుణంగా నిర్దిష్ట కార్యాచరణను అనుసరించాలనే సూత్రాన్ని ఆచరించి చూపారని ప్రశంసించారు. రావినారాయణరెడ్డి అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము అనుసరించిన పార్లమెంటరీ పోరాట పంథాలో ఇమిడి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. ఏపీసీఐడి అదనపు డీజీ సునీల్ కుమార్కు ఎంపీ రఘురామకృష్ణరాజు న్యాయవాది ద్వారా లీగల్ నోటీసు పంపారు. తనను అరెస్టు చేసిన సమయంలో తీసుకున్న వస్తువులను మెజిస్ట్రేట్ వద్ద జమ చేయాలని నోటీసులో పేర్కొన్నారు. అరెస్టు సమయంలో ఇంటి నుంచి పోలీసులు మొబైల్ ఫోన్ తీసుకెళ్లారని, అందులో విలువైన సమాచారం ఉందని తెలిపారు. ఇతర అంశాలతో పాటు మొబైల్ కోడ్ ఓపెన్ చేయాలని, కస్టడీలో తనను హింసించారని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టే, తింటున్న వ్యక్తి తింటున్నట్టే ప్రాణాలు పోయాయని అంటూ ఉంటారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం దండుపల్లికి చెందిన సాయిలు ఇలాగే చనిపోయాడు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పాలట గ్రామంలో బంధువు అంత్యక్రియలకు గురువారం హాజరయ్యాడు. అదే రోజు తూప్రాన్ మీదుగా స్వగ్రామానికి బయలుదేరాడు. తూప్రాన్ పురపాలిక పరిధి అల్లాపూర్ వద్ద మద్యం తాగేందుకు ఆగాడు. మద్యం ఆహారం తెచ్చుకుని తూప్రాన్ గజ్వేల్ రహదారి పక్కన కొద్ది దూరంలో కూర్చుని తినడానికి చేతిని ఆహారంలో పెట్టుకుని గుండెపోటుతో అలానే చనిపోయాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసేసరికి 24 గంటలైంది. అప్పటికే అదే స్థితిలో కట్టెలా మృతదేహం బిగుసుకుపోయింది. సాయిలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కుటుంబ సభ్యులు వెతకగా సాయిలు మృతదేహం కనిపించింది. వ్యవసాయం చేసుకునే సాయిలకు పిల్లలు లేరు. గుండెపోటు వచ్చి ఉంటుందని, నొప్పి ఆనవాళ్లు తెలియకుండా ప్రాణాలు పోతాయని వైద్యులు అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి వద్ద ఓఆర్ఆర్పై కారు దగ్ధమైంది. ఈ ఘటనలో కారులో ఉన్న యువకుడికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. డివైడర్ను ఢీకొట్టడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ప్రమాద స్థలంలో ఉన్న స్థానికులు కారులో ఉన్న యువకుడిని అతి కష్టం మీద బయటకు తీశారు. అతడిని వట్టినాగులపల్లి గ్రామానికి చెందిన మాణిక్యంగా గుర్తించారు. కారు దగ్ధమైన ఘటనలో అతడికి దాదాపు 60% కాలిన గాయాలయ్యాయి. చికిత్స కోసం మాణిక్యాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది కారులో మంటలను ఆర్పివేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్లో గతేడాది వరదలు భీభత్సం సృష్టించాయి. ఆ పీడకల నుంచి ఇప్పటికీ నగరవాసులు చాలామంది తేరుకోలేకపోతున్నారు. మళ్లీ వర్షాకాలం రానే వచ్చింది. దీంతో ఈసారి వర్షాలు వరదలను ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ ముందస్తు చర్యలకు సిద్దమైంది. అత్యవసర బృందాలు వాహనాలను ఏర్పాట్లు చేస్తూ వరదలను ఎదుర్కొనేందుకు అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు. బల్దియాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో చేపట్టాల్సిన రక్షణ చర్యలపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. వరదలు, భారీ వర్షాల సమయంలో చేపట్టాల్సిన విపత్తు నిర్వహణకు కార్యాచరణను రూపొందించింది. ఇంజనీరింగ్ విభాగం విపత్తు స్పందన దళానికి స్పష్టమైన ఆదేశాలను అధికారులు జారీ చేశారు. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని లోతట్టు వరద ప్రభావిత ప్రాంతాల్లో 114 వాహనాలతో 78 మొబైల్ ఎమర్జెన్సీ బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు చేపట్టనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్బీనగర్, చార్మినార్, ఖైరతాబాద్, శరీలింగంపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్ జోన్లకు 32.90 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇన్స్పెక్ట్ చేస్తా ఉన్నాము మేము ఎవ్రీవేర్, ఎక్కడెక్కడ మాకు లోటు అనిపిస్తుందో, ఎక్కడైతే యునో పని సరిగా జరగట్లేదో నేను అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. నేను ఇమీడియట్గా అఫీషియల్కి ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. సిల్టింగ్లో ఒకటి పైన ప్లాస్టిక్ తీయడమే డీసిల్టింగ్ కాదు. ప్లీజ్ గో డీప్ ఇన్ టు ద సిల్టింగ్ ఒక 2-3 ఫీట్ డీప్ వెళ్ళండి, వెళ్ళి సిల్ట్ తీయండి అనేసి మాత్రం నేను ఆదేశాలు ఇస్తూ ఉన్నాను అందరికీ. నా అంతట నేను కానీ మా అఫీషియల్స్ కానీ వీఆర్ మేకింగ్ ష్యూర్ ఆ ప్రాబ్లమ్స్ రాకుండా అయితే మేము చూస్తూ ఉన్నాము.
నగరంలో 198 ప్రాంతాల్లో అత్యధికంగా నీరు నిలుస్తున్నట్లు బల్దియా అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో దాదాపు 2,000 మందితో 18 స్టాటిక్ బృందాలను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు 3 విడతల్లో సిబ్బంది అక్కడ అందుబాటులో ఉంటారు. మ్యాన్హోల్ మూతల వద్ద పేరుకుపోయే విడతాలను తొలగించి కాలువలో వరద నీరు వెళ్లేలా చర్యలు తీసుకుంటారు. డివిజన్ స్థాయిలో సహాయ ఇంజనీర్లను నియమించారు. ఈదురుగాలులకు చెట్లు విరిగిపడినా కాలనీలు నీట మునిగితే స్థానికులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రక్షణ బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 30 జేసీబీలు 24 వాహనాలు రంగంలోకి దిగాయి. జూను 10 అమావాస్య తిథిన సూర్యగ్రహణం ఏర్పడనుందని ప్రముఖ పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు రావటం వలన గంటసేపు గ్రహణం ఉంటుందని చెప్పారు. అయితే ఈ గ్రహణంలో మన దేశంలో కనిపించనందున దాని ప్రభావం ఇక్కడ ఉండదని వెల్లడించారు. ఈ ఏడాది 4 గ్రహణాలు ఉండగా ఇందులో ఏవీ మనకి కనిపించవని చెప్పారు. ఈ కారణంగా వాటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదని పంచాంగకర్త వెల్లడించారు. జూన్ 10, 2021 అమావాస్య ఆ రోజు సూర్యగ్రహణం ఏర్పడడం జరుగుతుంది. ఈ సూర్యగ్రహణం వలయాకార రూపంలో ఉండడం, సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు రావడం, ఒక గంట సేపు ఈ గ్రహణం సంభవించడం ఈ మాసంలో మనం చూడొచ్చు. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు, ఈ గ్రహణం భారతదేశంలో ఏర్పడట లేదు అని తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం 4 గ్రహణాలు ఉన్నాయి. ఆ 4 మొన్న ఒక చంద్రగ్రహణం, ఈ 10 తారీఖు సూర్యగ్రహణం, నవంబర్ 9 మరొక చంద్రగ్రహణం, అలాగే డిసెంబర్లో మరొక సూర్యగ్రహణం. ఈ 4 గ్రహణాలు కూడా భారతదేశంలో ఏర్పడట్లేదు, అంటే భారతదేశంలో కనపడవు. భారతదేశంలో ఈ గ్రహణాలు కనపడకపోవడం వల్ల ఎలాంటి విశేషించి గ్రహణాలు కనపడకపోవడం వల్ల ఎలాంటి నియమాలు భారతదేశంలో పాటించవలసినటువంటి అవసరం లేదు. సాధారణ విమానాల వేగం కంటే రెట్టింపు వేగంతో ప్రయాణికులను చేరవేసే సూపర్ సోనిక్ విమానాలు మళ్లీ గగన వీధుల్లో విహరించనున్నాయి. ధ్వని వేగం కంటే 5 వేగంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనున్నాయి. 18 క్రితం ఆగిపోయిన సూపర్ ఫాస్ట్ ప్రయాణికుల విమానాలు మళ్లీ రన్వే పైకి రానున్నాయి. అడ్డంకులను అధిగమిస్తే అగ్రరాజ్యంలో మరోసారి సూపర్ సోనిక్ విమానాల ప్రయాణం ఆరంభం కానుంది. గగన వీధుల్లో ప్రయాణ సమయాన్ని మరింత తగ్గించి సూపర్ ఫాస్ట్ గా గమ్యస్థానాలకు చేర్చే సూపర్ సోనిక్ విమానాలు మళ్లీ అందుబాటులోకి రానున్నాయి. ఆకాశ మార్గంలో అతి వేగంగా ప్రయాణించాలనే తలంపుతో 1969 పురుడు పోసుకున్న కాంకర్డ్ సూపర్ సోనిక్ విమాన సేవలు 2003 ఆగిపోయాయి. మళ్లీ ఈ సూపర్ ఫాస్ట్ విమానాలను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్లైన్స్ బూమ్ సూపర్ సోనిక్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. బూమ్ సూపర్ సోనిక్ సంస్థ నుంచి అల్ట్రా ఫాస్ట్ జెట్లను కొనుగోలు చేస్తామని యునైటెడ్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. బూమ్ సంస్థ నుంచి 15 ఓవర్చ్యూర్ సూపర్ సోనిక్ విమానాలు కొనుగోలు చేస్తామని, వాటి భద్రత, ఆపరేటింగ్ సుస్థిరత ఆధారంగా మరో 35 విమానాలు కొనుగోలు చేస్తామని యునైటెడ్ ఎయిర్లైన్స్ తెలిపింది. బూమ్స్ సంస్థ తయారు చేసే ఓవర్చ్యూర్ సూపర్ సోనిక్ విమానంలో 65-88 సీట్లు ఉండనున్నాయి. మొదట బిజినెస్ క్లాస్ ఛార్జీలతో విమానాలు నడవనున్నాయి. సాధారణ విమానాలతో పోలిస్తే అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేరనున్నాయి. అయితే వీటికి సాధారణ విమానాల కంటే ఎక్కువగా ఇంధనం ఖర్చవుతుండటంతో సూపర్ సోనిక్ విమానాలపై పర్యావరణవేత్తలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్బన ఉద్గారాలను 2050 100% తగ్గిస్తామని యునైటెడ్ ఎయిర్లైన్స్ హామీనిచ్చింది. 2029 100% సస్టైనబుల్ విమాన ఇంధనంతో నడిచేలా చేస్తామంది. కానీ సూపర్ సోనిక్ విమానాలు ఎగరాలంటే చాలా అడ్డంకులు దాటాల్సి ఉందని విమానయాన నిపుణులు చెబుతున్నారు. ఏవియేషన్ అనుమతులు, విమానాశ్రయాల్లో ఏర్పాట్లపై వారు సందేహాలు వ్యక్తం చేశారు. పాటు సేవలందించిన కాంకోర్డ్ సూపర్ సోనిక్ విమానాల శకం 2003 ముగిసింది. కాంకర్డ్ విమానాలు ఎక్కువ శబ్దం చేసేవి, అందుకే వీటిని ల్యాండ్ రూట్లలో నిషేధించారు. 2000 ప్యారిస్ లో జరిగిన ఘోర ప్రమాదం, 11 సెప్టెంబర్ 2001 అమెరికాలోని ట్విన్ టవర్స్ పై జరిగిన దాడి తర్వాత సూపర్ సోనిక్ ల ప్రయాణం క్రమంగా తగ్గి పూర్తిగా ఆగిపోయింది. కంటికి రెప్పలా చూసుకున్న మావటికి ఓ ఏనుగు అశ్రునివాళి అర్పించిన ఘటన కొట్టాయంలో జరిగింది. కూరప్పడుకు చెందిన ప్రసిద్ధ మావటి దామోదరన్ నాయర్ ఇటీవల మరణించారు.
60 ఏళ్లుగా ఆయన ఏనుగులను సంరక్షిస్తున్నారు. పల్లడ్ బ్రహ్మదాతన్ అనే ఏనుగుకు 25 ఏళ్లుగా సంరక్షకుడిగా ఉన్నారు. వారిద్దరి మధ్య అవినాభావ సంబంధం ఉంది. దీంతో నాయర్ అంత్యక్రియల్లో ఆయనను కడసారి చూడడానికి వచ్చిన బ్రహ్మదాతన్ కన్నీటి వీడ్కోలు పలికింది. ఈ ఘటన అక్కడున్న వారిని కలచివేసింది. ప్రముఖ పండుగలకు నాయర్ మావటిగా వచ్చేవారు. ఎంతో మందిని ఏనుగుల సంరక్షకులుగా తీర్చిదిద్దిన ఆయన పలు అవార్డులను సైతం పొందారు.